हेलो एवरीवन, वेलकम टू स्पार्क चैनल। దేశవ్యాప్తంగా ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు అందించడానికి మరియు దేశ పౌరుల జీవన నాణ్యతని అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచడం కోసం నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ ఎన్ఐపి అనే కొత్త పథకాన్ని తీసుకురాబోతున్నామని 2019 ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రకటించారు. నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ ప్రాజెక్ట్ ఇస్ పర్ 110 लाख करोड़ उससे भी ज्यादा खर्च किए जाएंगे. इसके लिए अलग अलग सेक्टर्स में लगभग 7000 प्रोजेक्ट्स की पहचान कर ली गई है. ఇలా చెప్పినట్లుగానే 2019 సంవత్సరం డిసెంబర్లో ఈ పథకాన్ని ప్రారంభిస్తూ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ సెక్రటరీ అయినటువంటి అథాను చక్రవర్తి అధ్యక్షతన ఒక కమిటీ వేశారు. ఈ కమిటీ మే 2020న తన నివేదికను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి సమర్పించింది. ఈ కమిటీ నివేదిక మౌలిక సదుపాయాలు నిర్మించడానికి మరియు ఆర్థిక అభివృద్ధి కోసం వచ్చే 5 సంవత్సరాల్లో 111 లక్షల కోట్ల సంపద సృష్టించాలని నిర్దేశించింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా 3 ప్రతిపాదనలు చేసింది. 1 మౌలిక సదుపాయాలను సృష్టించడం, 2 జాతీయ ప్రభుత్వ రంగ ఆస్తుల ద్వారా ఆదాయాన్ని రాబట్టడం, దీన్నే మనం నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ అంటాము, 3 జీడీపీలో వాటాను పెంచడం అంటే ప్రతి సంవత్సరం 7-8% దీనికి ఇవ్వనుంది. ఈ పథకంలో కేంద్ర ప్రభుత్వం వాటా 39% మరియు రాష్ట్ర ప్రభుత్వం వాటా 40%, అదేవిధంగా ప్రైవేటు రంగ సంస్థల వాటా 21% ఉంటుంది. నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్లో ఒక భాగమైన నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జాతీయ ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ రంగానికి లీజుకిచ్చి వాటి నుండి ఆదాయాన్ని రాబట్టడమే నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ యొక్క ముఖ్య ఉద్దేశం. 2021 ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ సమావేశంలో మౌలిక సదుపాయాల పెరుగుదల కోసం జాతీయ ప్రభుత్వ రంగ ఆస్తుల మానిటైజేషన్కు ప్రాధాన్యత ఇవ్వబోతున్నామని నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. ఈ పథకంలో ముఖ్యంగా బ్రౌన్ఫీల్డ్ అసెట్ని మానిటైజ్ చేయనున్నారు. బ్రౌన్ఫీల్డ్ అసెట్ అంటే నిరుపయోగంగా పడి ఉన్న ప్రభుత్వ ఆస్తులు. ఇందులో భాగంగా 2021 ఆగస్టు 23న నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ అనే పథకాన్ని ప్రారంభించారు మరియు వచ్చే 4 సంవత్సరాల్లో మానిటైజ్ చేయబోయే ప్రభుత్వ మౌలిక సదుపాయాల ఆస్తుల జాబితాను ప్రకటించారు. అవి రోడ్స్ 1,60,200 కోట్లు, రైల్వేస్ 1,52,496 కోట్లు, పవర్ ట్రాన్స్మిషన్ 45,200 కోట్లు, పవర్ జనరేషన్ 39,832 కోట్లు, నేచురల్ గ్యాస్ పైప్లైన్స్ 24,462 కోట్లు, టెలికం 35,100 కోట్లు, వేర్ హౌజింగ్ 28,900 కోట్లు, మైనింగ్ 28,747 కోట్లు, ఏవియేషన్ 20,782 కోట్లు, పోర్ట్స్ 12,828 కోట్లు, ప్రోడక్ట్ పైప్లైన్ 22,504 కోట్లు, అర్బన్ రియల్ ఎస్టేట్ 15,000 కోట్లు, స్టేడియమ్స్ 11,450 కోట్లు. ఈ ప్రభుత్వ రంగ ఆస్తులను 4 సంవత్సరాల పాటు ప్రైవేటైజేషన్ చేయబోతోంది. ఇలా నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ ద్వారా 2021-22 సంవత్సరానికి 8,000 కోట్లు, 2022-23 సంవత్సరానికి 162,000 కోట్లు, 2023-24 సంవత్సరానికి 179,000 కోట్లు, 2024-25 సంవత్సరానికి 179,000 కోట్లు, మొత్తంగా 4 సంవత్సరాలలో 600,000 కోట్ల సంపద సృష్టించాలన్న లక్ష్యాన్ని పెట్టుకుంది. ఈ విధంగా ప్రభుత్వ రంగ సంస్థలు 4 ఏళ్ల పాటు ప్రైవేట్ పరం కాబోతున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.